టాక్ లో నేను మీ భవానీని ఈడే డబ్బా కంటెంట్ ఏమీ లేకుండా వీడియో చూపిస్తాను అనుకుంటున్నారేమో కాదు. మన ఏదో మా కుబోడా ట్రాక్టర్ చిన్న రిపేర్ అనేది వచ్చింది, ఆ రిపేర్ అనేది చేర్చుకొని రావడానికి మనం ఇద్దరు మెకానిక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనకి మెకానిక్ వచ్చేసి ఏదన్నా చిన్న మరీ చిన్న రిపేర్ బండి దగ్గర ఏదైతే మనకి ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు, కాకపోతే ఇది కొంచెం బాడీలో రిపేర్ అని మనం అయితే మెకానిక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. రిపేర్ వచ్చేసి ఏమిటంటే మన పెద్ద యాక్సిల్ వచ్చి చెక్కినట్లు ఉంటాయి కదా, చెక్కినట్లు అనేవి కొంచెం లూజ్ అయినాయి, టైర్స్ అనేవి షేక్ వస్తున్నాయి, అటు ఇటు కొడుతున్నాయి పెద్ద టైర్లు. అందుకని మనం అయితే ఫీల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి వెళ్ళి మైనర్ రిపేర్లు ఉంటే చేపిద్దామని అయితే వెళ్తున్నాము ఈరోజు. అది చేపించాల్సిన అవసరం లేదు కానీ చేపించుకోవడం వల్ల మనకే మంచిది, చిన్న ప్రమాదం కొంచెం అలాగే అవి వదిలేదంటే అది చిన్న చిన్నది పోయి పెద్దదిగా అయ్యే అవకాశం ఉంటుందని మనం అయితే ఇప్పుడే చేపిస్తున్నాము. ఫ్రెండ్స్ వచ్చిన రిక్వెస్ట్, మా ఛానల్ ఉన్న కొత్తగా చూస్తున్నాడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, చూపిస్తా చూడండి మన రిపేర్ అనేది ఎలా చేపిస్తున్నామనేది. ఫ్రెండ్స్ మనకు వచ్చేసి యాక్సిల్ లోపలగా ప్రాబ్లం కాబట్టి మనకి టైర్లు అనేది టైర్లు మడ్గాస్ అనేది తీయాలన్నారు, అందుకని మనం సెంటర్ జాక్ అనేది పెట్టి టైర్ అనేది తీసాము. సైడ్ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఆ గ్యాప్ మనం మనకైతే టైర్ లోపలికి బయటకైతే షేక్ వస్తుంది, అందువల్ల సౌండ్ అనేది వస్తుందంట. అదే మెకానిక్ అనేది రౌండ్ అంటే మా టెస్ట్ డ్రైవ్ వెళ్ళి వచ్చి మరి చెప్పాడు టైర్లు అనేది తీసే సెంటర్ జాకీ పెట్టి టైర్లు తీయాలని. అయితే రెండు టైర్లు తీసేసి రెండు మార్కర్స్ అనేది రెండు మార్కర్స్ అనేది కూడా తీసేసి మనకి యాక్సిల్ ఉంది కదా, యాక్సిల్ అనేది డౌన్ చేస్తే అప్పుడు మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి అయితే ఉంటుంది. ఇది కూడా అలాగే ఉంది, గ్యాప్ కనిపిస్తుంది కదా, కొంచెం ఆయిల్ మార్క్ మీద కనిపిస్తలేదు మనకి. ఇది కూడా అదే ప్రాబ్లం, దా అవతల ఎంత ప్లే ఉందో యువత కూడా అంత ప్లే ఉంది చూడండి. ఇప్పుడే మనం అయితే యాక్సిల్ అనేది దించాము, డౌన్ చేసాము ఒక పక్క యాక్సిల్ అనేది, చూపిస్తా చూడండి మనకి ప్రాబ్లం అనేది ఎలా ఉందనేది. మనకి యాక్సిల్ అనేది రిమూవ్ చేసాక ఎంత స్పేస్ అనేది వచ్చిందో కనిపిస్తుంది కదా అక్కడ మనకి. ఇప్పుడు వచ్చేసి మనకి బ్రష్ ఉంది కదా, ఇప్పుడు చూడడం చూపిస్తా, ఈ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్కి వచ్చేసి మనకి బ్రష్ అనేది దీంట్లోకి వచ్చాడు, దీనిపైన మన మాస్టర్ వీల్ ఉంటుంది కదా పెద్ద వీలు, ఆ మాస్టర్ వీల్ అనేసి దానిపైన ఈ బేరింగ్ అనేది వేస్తాము కదా, బేరింగ్ వేసి దానిపైన సిమ్ సిమ్ పైన సీల్ లాక్ అనేది వస్తుంది. కాకపోతే ఈ బేరింగ్ కింద మాస్టర్ల వీల్ కింద ఎక్కి ఒక సిమ్ మన గ్యాప్ అయితే ఉంది, ఆ గ్యాప్ మనం వేరే ఒక సిమ్ అనేది వేసి బేరింగ్ అనేది ఎక్కిస్తే ఆ గ్యాప్ అనేది పోతుందంట. ఫ్రెండ్స్ ఈరోజు డే టూ, డే వన్ అయిపోయింది మనకి. డే టూ వెళ్ళిన సిమ్లు తీసుకొచ్చి వేసామలే కానీ సిమ్లు వచ్చేసి సెట్ అవ్వట్లేదు, మందం అవుతుంది. ఇక్కడ వచ్చేసి లాక్ ఉంటుంది కదా మనకి, మరి దీని మీద సిమ్ అనేది వేసి దీని మళ్ళీ లాక్ వేయాలి, ఆ లాక్ అనేది కూర్చోవట్లేదు సిమ్ అనేది వేస్తే. దీంట్లో ఉన్న బ్రష్ నిన్న బ్రష్ చూపించాం కదా, ఆ బ్రష్ అనేది టైట్గా వెల్డింగ్ పెట్టేసి గ్రైండింగ్ కొట్టేద్దామని అయితే అన్నారు మేస్త్రి గారు. ఇప్పుడు భోజనానికి వెళ్ళారు మేస్త్రి గారు, మనం ఒక సైడ్ బీకాం, ఇప్పుడు అటు సైడ్ కూడా దించి రెండు బ్రష్లు తీసుకొని వెళ్ళి వెల్డింగ్ అనేది చేర్చుకుంటా అవ్వాలి రెండింటికి, చూడండి చూపిస్తుంది కూడా. ఫ్రెండ్స్ ఈరోజు డే త్రీ, డే టూ అయిపోయింది, డే త్రీలో ఏదో మనం పౌండ్రి వర్కే చేపిస్తున్నాం బండికి, గొలుసులు అంతకుముందు ఉన్న గొలుసు తీసేసాము, మళ్ళీ ఆ గొలుసులే పెట్టిడా మనం అయితే ఈరోజు రెడ్ అన్న దగ్గరికి అయితే వచ్చాము, మా పాత పద్ధతి గొలుసులది, మళ్ళీ కొత్త పద్ధతికి అయితే పెట్టేస్తున్నాం గొలుసులు వచ్చేసి. మనం ఇప్పుడు చెప్పిన రెడ్ అన్న దగ్గరే పని చేయించేది జ్యోతి పౌండ్రి తోటమూల. ఈరోజు అయితే మనం గోల్స్లో అయితే మళ్ళీ రీఫిట్టింగ్ అయితే చేపిస్తున్నాం, బండి మార్క్ అంతా అయిపోయింది, బండికి అటు ఒక సిమ్ ఇటు ఒక సిమ్ అయితే పెట్టాయి మనకి మాస్టర్ వీల్ దగ్గర వేపిచ్చేసి అయితే ఉన్నా. మనకి రేపు ఫీల్డ్ అనేది ఉంది, ఈరోజు బండి అంతా శుభ్రంగా సర్వీసింగ్ చేయించుకొని ఇంటికి అయితే వెళ్ళాలి, చూడండి చూపిస్తా. చెప్పనా తీసుకున్నా కొనుక్కొస్తున్నాడా.